చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ కానీ, మహిళలను ఏదైనా పని అడిగితే రావాలి అని అడగడం కానీ, కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, గవర్నర్ గారిని కామెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు కానీ, అంటే వాళ్ళకు మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉన్నదో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు తెలియంది కాదు. అటువంటి వాళ్ళు మరీ ఇంత హీనంగా, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం. దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారి భార్య అని అడుగుతా ఉన్నాను, అమ్మ శోభమ్మ, ఇది కరెక్టేనా? అదేవిధంగా కవిత గారిని అడుగుతా ఉన్నాను, కవిత గారు, ఇది కరెక్టేనా? అదేవిధంగా కేటీఆర్ గారి భార్యను కూడా అడుగుతా ఉన్నాను, అమ్మ ఇది కరెక్టేనా? మీకు కరెక్టే అనిపిస్తా ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అడుగుతా ఉన్నాను, ఇది కరెక్టేనా? ఒక అన్న ఒక చెల్లెకు ఒక నూలు దండ వేసి చేనేత కార్మికుల సమస్యలు చెప్పిన దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరిచ్చారు అని ట్వీట్ చేయడం అది ఎంతవరకు కరెక్టు అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి, ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు ఉడదీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం లేదు, వాళ్ళు సోషల్ మీడియా దిష్టి బొమ్మ బయట దహనం చేయడానికి పోయారు. అసలు వాళ్ళు గేటు ముట్టుకోలేదు, లోపలికి పోలేదు. అందులోంచి 100 మంది దాకా వచ్చి మొత్తం వాళ్లే మీద పడి కొట్టి మళ్ళీ వాళ్లే రాద్ధాంతం చేశారు. వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరి వీడియో తీయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏమైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏమి రచ్చ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు బయట చేసుకున్న కార్యక్రమాన్ని లోపల నుంచి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహిళలకు జరుగుతున్న ఇలాంటి పోస్టింగ్లు సోషల్ మీడియా ఏదైతే కేటీఆర్ వాళ్ళకు సూచనిచ్చిండు, ఎప్పుడైతే ఓడి పోగానే ఫ్రస్ట్రేషన్ లో రే మీరు సోషల్ మీడియాలో మీరు ఆడుకోండిరా, మీరు తెలంగాణ మహిళలను వేధించండి అనేసి ఒక సంకేతం ఇయ్యగానే వీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి దోచుకున్న ఆ బల్పు ఉంది కదా, ఆ బల్పు వల్ల ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఆ రక్తము. ఆ రక్తం తోటి ఈ రోజు తెలంగాణ మహిళల పట్ల వాళ్ళు ఏ రకంగా అంటే, మీరు చూస్తూనే ఉన్నారు, ప్రధానికం చూస్తున్నారు, మీడియా వాళ్ళు చూస్తున్నారు, మా బట్టల గురించి, మా గాజుల గురించి, మేము డాన్సులు వేసే దాని గురించి. ఈ రోజున మంత్రివర్యులుగా ఉన్న సురేఖక్క గారిని, సీతక్క గారిని ఈ విధంగా అవమానిస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా కేటీఆర్ వాళ్ళకు పాలిస్తున్నాడు, ఆ సంకేతాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎవడైనా ఎక్కడ గాని బీఆర్ఎస్ తోడు ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళ ఖచ్చితంగా గుణపడటం జరుగుతుంది. ఆడపిల్లల మీద కామెంట్ చేస్తే ఆడపిల్లలు అది చేస్తే ఒక
హరీష్రావు గారు ఉంది, హరీష్రావు గారు డీపీ పెట్టుకొని మరీ పెట్టారు వాళ్ళు గవర్నమెంట్. హరీష్రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా పేషరంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిస్కో డాన్సులు అని మాట్లాడలేదు కదా కేటీఆర్, డిస్కో డాన్సులు లేపిందే నీ చెల్లె. ఎందుకంటే బతుకమ్మ ఆటకు కొన్ని కోలాటాలు కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి. బతుకమ్మ ఆట చుట్టూ డిస్కో డాన్సులు ఆడడం లేపిందే నీ చెల్లె. అది నీ చెల్లె నుంచి వచ్చిన సంస్కృతి నువ్వు మాట్లాడతావు. ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మల దగ్గర ప్రవేశపెట్టిందే నీ చెల్లె. దాని యొక్క అందాన్ని, దాని యొక్క పండగ సంబరాలను కూడా పొడగొట్టింది నీ చెల్లె. అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి. అది ఇదాన్ని నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బేషరత్గా క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే తప్పకుండా కఠిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుంది.